బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఒకరోజు మునుగోడులో ఎంట్రైతేనే టీఆర్ఎస్ నేతలు తట్టుకోలేకపోతున్నారని బీజేపీ నేత సంగప్ప అన్నారు. బండి సంజయ్ ఎక్కడా కూడా ఎన్నికల సంఘం నిబంధనలు ఉల్లంఘించలేదన్నారు. అసభ్య పదజాలానికి కేరాఫ్ అడ్రస్ సీఎం కేసీఆర్ అని సంగప్ప చెప్పారు. మునుగోడులో ముందుంది ముసల పండుగ అంటూ సంగప్ప హెచ్చరించారు. ఒక్కరోజుకే భయపడితే ఎట్లా, ముందున్న ముసల పండుగను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండడని చెప్పి టీఆర్ఎస్ హెచ్చరిస్తున్నాం. సంజయ్ గారు ఒక్కరోజు ఎంటర్ అయితేనే వణికిపోయే టీఆర్ఎస్ మిగతా రోజులు ఎట్లా ఎదుర్కొంటుందో ఒకసారి ఆలోచించుకోవాలి. మీరు ఎన్ని కుట్రలు చేసి, ఎన్ని కుతంత్రాలు చేసి, మీరు ఎన్ని ఫిర్యాదులు చేసినా కూడా, ఎన్ని కుట్రలు చేసినా కూడా సంజయ్ గారి ఎంట్రీని, సంజయ్ గారి ప్రచారాన్ని ఆపలేరు. మునుగోడులో టీఆర్ఎస్కి పక్కా అర్థమైపోయింది. బండి సంజయ్ గారు మునుగోడులో ప్రచారం చేయడం స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా చిత్తు చిత్తుగా ఓడిపోతామని చెప్పి వాళ్లకు వాళ్ళ అంచనాలు సర్వేలు చెప్పినాయి. అందుకే ఆయన ఎంటర్ అయిన మొదటి రోజే ఫిర్యాదులు స్టార్ట్ చేసినారు. సంజయ్ గారు ఎక్కడ కూడా ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉల్లంఘించలేదు. ఎక్కడ కూడా మీలాగా బూతు పదాలు, బూతు ప్రసంగాలు చేయలేదు. బూతు యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ మీరు, బూతు యూనివర్సిటీకి డీన్ మీరు. ఆ యూనివర్సిటీని స్టార్ట్ చేసిందే టీఆర్ఎస్ నాయకులు, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు.